Hi friends, welcome back to online paathshala. Ee roju manam SSC MTS 2nd August reasoning paper anedi chuddamu. So ee paper lo ekkuva meeku em em topics icharu ante alphabets numbering ante coding decoding icharu, Bodmas rule tho use ayye ప్రాబ్లమ్స్ ఇచ్చారు అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ప్లేస్మెంట్, సైన్ ఇంటర్చేంజ్. సో ఇవి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. అవి ఈజీగా ఎలా చేయాలనేది కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 5 ఆర్టికల్స్ బ్యాట్ బాల్ ఫ్యాన్ టేబుల్ అండ్ చైర్ ఆర్ కెప్ట్ వన్ అబౌవ్ ద అదర్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఒకదాని మీద ఒకటి పెట్టారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో పెట్టలేదు అని చెప్తున్నారు. ఓకే, ద బ్యాట్ ఈస్ 4 ప్లేసెస్ అబౌవ్ ద ఫ్యాన్. సో ఫస్ట్ మనం ఫ్యాన్ ఇక్కడ తీసుకుందాం. సో 4 ప్లేసెస్ అబౌవ్ అంటే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏముంది? బ్యాట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ద టేబుల్ ఈస్ బిట్వీన్ ద బాల్ అండ్ ద చైర్. సో టేబుల్ అనేది బాల్ కి చైర్ కి మధ్యలో ఉంది అని అన్నారు. సో అయితే మనం ఇక్కడ బాల్ తీసుకుని ఇక్కడ చైర్ తీసుకున్నాం అనుకోండి, మధ్యలో టేబుల్ లేదు, పైన చైర్ తీసుకుని కింద బాల్ తీసుకున్నాం అనుకో, మధ్యలో టేబుల్ వస్తుంది. అంటే 2 పాసిబిలిటీస్ అనే ఉన్నాయి. సో 2 పాసిబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ స్టెప్ తీసుకోకూడదు. తర్వాత ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడు, ద చైర్ ఈస్ 3 ప్లేసెస్ బిలో ద బ్యాట్. అంటే మనం చైర్ గురించి క్లారిటీ ఇచ్చారు కాబట్టి, సో చైర్ నుంచి మనం బాల్ చేయొచ్చు, బాల్ తర్వాత టేబుల్ అనేది ఎక్కడ ఉంది అనేది ప్లేస్ చేయొచ్చు. సో ద చైర్ ఈస్ 3 ప్లేసెస్ బిలో ద బ్యాట్ అన్నాడు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఏముంది? చైర్ అనేది ఉంది. సో చైర్ బాల్ మధ్యలో టేబుల్ ఉంది. సో ఈ ఆర్డర్ లో అయితే అరేంజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట, బ్యాట్ బాల్ టేబుల్ చైర్ ఫ్యాన్. సో మళ్ళీ ఏం క్వశ్చన్ అడిగారు, విచ్ ఆర్టికల్ ఈజ్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుండి సెకండ్ పొజిషన్లో ఏముంది? బాల్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5 టీచర్స్ హెచ్ కే పి టి ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో టి ఈజ్ బిట్వీన్ హెచ్ అండ్ ఆర్. సో ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్లో టి ఈజ్ బిట్వీన్ హెచ్ అండ్ ఆర్ అన్నారు. సో మనకి 5 ప్లేసెస్ తీసుకుంటే హెచ్ ఆర్ మధ్యలో ఉంది అన్నారు. అంటే టీకి లెఫ్ట్లో హెచ్ ఉందా రైట్లో హెచ్ ఉందా అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి ఆ పాయింట్ని మనం స్కిప్ చేద్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. పి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. సో పి ఇక్కడ తీసుకుందాం అనుకుందాం, ఆర్ ఆర్కి సెకండ్ రైట్. మీరు సెంటర్ ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకే, సో P is second to the right of R. So, first right, second right, P ఉంది. Next, H is immediate left to T అన్నాడు. So, మనకి H గురించి తెలియదు. So, H గురించి తెలియాలి అని అంటే T is between H and R. So, H మధ్యలో T ఉంది అన్నారు. So, మనకి H ఇక్కడ తీసుకుంటే ఆల్రెడీ P ఉంది కాబట్టి మనం ఇక్కడ H తీసుకోలేము కాబట్టి H ఇక్కడ తీసుకుంటాం. సో హెచ్కి ఆర్కి మధ్యలో టీ ఉంది అన్నారు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరు మనకి? కే. కే ఇక్కడ వస్తుంది. ఓకే, మనల్ని ఏం క్వశ్చన్ అడిగారు, హూ ఈజ్ సిట్టింగ్ టు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. సో సెంటర్ ఫేస్ చేసినప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్ ఏమవుతుంది? ఆర్. సో కేకి పక్కనే ఉన్నది ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు అంటే ఆర్. నెక్స్ట్ సో ఇవన్నీ ఏంటంటే మీకు ఏ టు జెడ్ కంప్లీట్గా నెంబర్ కోడింగ్ అనేది తెలియాలి. సో అవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్తాను.
సో అలా గుర్తుపెట్టుకున్నారంటే మీరు అన్ని నెంబర్స్ వేసుకోవసరం లేదు, నెంబరింగ్ వేసుకోవసరం లేదు, ఏం చేయవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆల్ఫాబెట్ని చూడగానే నెంబర్ అనేది మీరు గెస్ చేయొచ్చు అన్నమాట, నెంబర్ చెప్పచ్చు. సో ఫస్ట్ ఏమన్నారు అంటే రిజిడ్ని TFIFFP కింద రాస్తే కనుక కోఆర్డినేట్ని ఎలా రాస్తారు అన్నారు. సో ఫస్ట్ రిజిడ్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఆర్ అంటే 18, 9, 7, 9, 4, 19. ఓకే, సో వాటి వాటి కోడ్స్ అవి అన్నమాట, వార్ నెంబర్స్ అవి. సో టీ అంటే మనకి 20, ఎఫ్ 6, 9, 6, 6, పి అంటే 16. సో మీకు ప్రతి దగ్గర ఏమవుతుంది, 18, 20 అంటే ప్లస్ 2 అయింది, 9, 6 ఏమైంది మైనస్ 3 అయింది, 7, 7, 9 అంటే ప్లస్ 2 మైనస్ 3, ప్లస్ 2 మైనస్ 3 అయింది. సో ఇట్లా మనకి ప్లస్ 2 మైనస్ 3 ప్లస్ 2 మైనస్ 3 ఈ సీక్వెన్స్లో మనకి అవి మారినాయి. సో ఇప్పుడు కోఆర్డినేట్కి ఏమవుతుంది, సో సో సి కాబట్టి సి 3, 3 ప్లస్ 2 ఎంత 5, అంటే మనకి ఈ రావాలి. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఎలిమినేట్ చేస్తాం. సో ఈఎల్టీకే అని ఉంది కదా, సో రెండిట్లో సేమ్ ఉన్నాయి. మనం ఒక్క ఈ ఆప్షన్ ఒకటి చూసుకుంటే, ఏది కరెక్ట్ అని చూసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. సో ఈ ఈకి ఏం చేశారు, ప్లస్ 2 చేశారు, అంటే 5 ప్లస్ 2 ఎంత 7, 7 అంటే జి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సో ఏబి అన్నారు. సో ఏను బి కాదు అని ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ ఆల్ సిఆర్ డి అన్నారు. సో మనకి ఏ బి ఇచ్చారు, కానీ ఏదో ఏతో రిలేషన్ ఉన్నదన్నా కావాలి, బితో రిలేషన్ ఉన్నది అన్నా కావాలి. సో బితో రిలేషన్ ఉన్నది ఏంటి, మనకి థర్డ్ ఏమి ఇచ్చారు, సమ్ సిఆర్ బి. సో సమ్ సిఆర్ బి. సో ఇప్పుడు ఆల్ సిఆర్ డి, ఆల్ సిఆర్ డి అనేది వచ్చింది. ఓకే, సో మన కంక్లూషన్స్ ఏమి ఇచ్చారు, సమ్ డి ఆర్ బి. సో ఆల్ సిఈ బి కాబట్టి, ఆల్ సిఈ డి కాబట్టి, సో సమ్ డి కూడా బి అవుతుంది, కరెక్టే. నెక్స్ట్ సమ్ బిఆర్ సి, ఆల్రెడీ సమ్ సిఆర్ బి అన్నారు కాబట్టి సో ఆబ్వియస్గా సమ్ బిఆర్ సి అవుతుంది. ఆల్ సిఆర్ బి, సమ్ అయినప్పుడు ఆల్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 3 అనేది రాంగ్. సో ఓన్లీ కంక్లూషన్ 1 and 2 అనేది ఫాలో అవుతుంది. ఓకే, ఈ ఒకటి బాగా ఇచ్చారు, 2 క్వశ్చన్స్ దాకా ఇచ్చారు. సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది ఏం లేదు, మీకు ఇక్కడ ఒక ఫిగర్ ఇస్తారు, ఈ ఫిగర్ దేంట్లో ఉంది అనేది మీరు చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే డైరెక్ట్గా ఇది జస్ట్ మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఉంది. సో ఇది రైట్ ఆన్సర్. సో ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ చేసేస్తే మీకు ఈజీగానే ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్లో ఏమిచ్చారు, ఆర్ఓకే అని ఇచ్చారు. సో ఆర్ అంటే ఎంత, సారీ 18, 15, 11. సో ఇవి మూడు కలిపితే ఎంత వచ్చింది మనకి, 44 వచ్చింది. సో ఎంఐజి అన్నారు, ఎం అంటే ఎంత 13, ఐ అంటే 9, జి అంటే 7, ఎంత 29. సో అలాగే టీఏఎల్, టీ అంటే 20, ఏ 1 12, ఎంత 33. సో ఇలా అన్నమాట, ఇవి చక్కగా మీరు ప్రాక్టీస్ చేసేస్తే కనుక మీరు నెంబర్స్ కూడా ఎక్కడ వేసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా మీరు నెంబర్ చెప్పేయచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏమన్నారు, 2 సైన్స్ నీడ్ టు బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ చెక్ చేసుకుంటా వెళ్ళడమే. సో ఇది ఎట్లా చేయాలనేది చెప్తాను. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ మనకు ఉంది కాబట్టి 73 ప్లస్ 13 ఇంటూ 42 డివైడెడ్ బై 14 మైనస్ 56 ఈక్వల్ టు 56. సో మీకు ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసాము. సో ఇది కూడా మీరు ఎట్లా పడితే అట్లా సాల్వ్ చేయకూడదు, దీనికి ఒక రూల్ ఉంటుంది, బాడ్మాస్ రూల్ అని, బాడ్మాస్ రూల్ అని ఉంటుంది. సో బ్రాకెట్ ఆఫ్
డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. అంటే 73 + 13 × 42 / 14 - 56. సో ఇది 3. సో ఇది టోటల్గా మనకి 56 ఈక్వేషన్ అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ సో 35 - 66 అంటే ఇలా మీకు ఒక రిలేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ క్వశ్చన్ ఐ మీన్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి రిలేషన్ ఇచ్చారు. సో దీనికి ఎంత వస్తుంది అని. సో 35 కి 31 కలిపితే 66 అనేది వచ్చింది. సో 29 కి 31 కలిపితే 60 వచ్చింది. సో ఇది ఈజీ అన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ మిస్సింగ్ నెంబర్ని మిస్సింగ్ పోర్షన్ని మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ లైన్ వచ్చేటప్పటికి మీకు పైన కట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఇదన్నమాట. సో అవుట్ సైడ్ కట్ అవుతుంది. సో ఇది కరెక్ట్, ఇది అబ్జర్వేషన్ అన్నమాట. సో మీరు ఎంత అబ్జర్వ్ చేయగలిగితే అంత బాగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పింగ్ అనేది 4 అయితే మెటల్ 5 అయితే స్టడీస్ ఎంత అన్నారు. సో పింగ్లో మీరు ఇక్కడ ఏం లాజిక్ ఏం లేదు, ఐదర్ మీకు కోడింగ్ డీకోడింగ్ అని ఇస్తారు లేదంటే డైరెక్ట్ ఇలా ఒక లాజిక్ ఇస్తారు. ఏంటి అంటే పింగ్లో 4 లెటర్స్ ఉన్నాయి అండ్ మెటల్లో 5 లెటర్స్ ఉన్నాయి, సో స్టడీలో 7 లెటర్స్ ఉన్నాయి. సో ఇది మీ రైట్ ఆన్సర్. సో ఇది ఈరోజు క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.